ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి, రిజల్ట్స్ వచ్చేసాయి. రిజల్ట్ చూసుకున్నాడు, రిజల్ట్స్ అంటే తెలుసా, తన ఊహించిన దానికన్నా చాలా అద్భుతమైన రిజల్ట్స్. కాలేజ్ టాప్, సంతోషం తట్టుకోలేకపోయాడు, వెంటనే అమ్మతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి పరుగు పరుగున ఇంటికి వస్తున్నాడు. అందులో తన ఫోన్ లో మెసేజ్ వచ్చాడు. ఏంటి మెసేజ్ అని తీసుకునేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాడు, జాబ్ వచ్చింది, పర్ మంత్ 3 లక్షలు సాలరీ. ఇంకా వేగం పెరిగింది, పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మా 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 అమ్మ, ఏంట్రా ప్రసాద్ ఏమైందిరా అమ్మా, నీకు తెలుసా క్యాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యాను. ఏమండి విన్నారా, మన ప్రసాద్ కాలేజ్ టాపర్, ఇంటా పెద్ద జాబ్ వచ్చింది. అవునే, ఎవడనుకుంటున్నా వాడు నా కొడుకు. తర్వాత రెస్టారెంట్ కి వెళ్ళారు, భోజనం చేస్తున్నారు, ఇంకా ఇష్టమైన మెను ఆర్డర్ ఇచ్చేసారు, తింటున్నారు. చాలా సంతోషంగా ఇంకా ఆర్డర్ ఇస్తున్నాడు ప్రసాద్. డాడీ చాలు డాడీ, అరే నువ్వు తినరా, చాలు డాడీ కడుపు.